ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన మార్చ్ ఒకరిది ఇండియా ఇంకొకరిది పాకిస్తాన్ ఇద్దరు కలిసి అమెరికాలో నివాసం అంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇంకొద్ది రోజుల్లో పెళ్లి అయితే ఉన్నట్టుండి ఆ పెళ్లి ఆగిపోయింది వారిద్దరికి బ్రేకప్ అయిపోయింది ఇంతకీ ఎవరు వారిద్దరు ఏమిటి వారి ప్రత్యేకత ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ అమ్మాయిలిద్దరిలో ఒకరు అంజలి చక్ర మరొకరు సూఫీ మాలిక్ అంజలిది ఇండియా సూఫీది పాకిస్తాన్ ఈ అంజలి ఏమో ఈవెంట్ ప్లానర్గా పనిచేస్తుంది సూఫీ మాత్రం లైఫ్ స్టైల్ ఫ్యాషన్ కంటెంట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాలం వెల్లదీస్తుంటుంది ఇద్దరు అమెరికాలో ఒకే ప్రాంతంలో నివసిస్తుంటారు ఓ ఐదేళ్ల కిందట వీరు ఓ పార్టీలో ఒకరికొకరు పరిచయమయ్యారు వీకెండ్స్లో కలిసి అమెరికాలో పర్యాటక ప్రాంతాలలో తిరిగేవారు ఎందుకు పుట్టిందో ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టింది పరిచయస్తులు కాస్త ప్రేమికులయ్యారు విడివిడిగా ఉండటం ఆపేసి ఇద్దరు ఒకే ఇంట్లో కాపురం పెట్టేశారు సింగిల్ మదర్గా ఉండే సూఫీ తల్లి ఈ బంధాన్ని ఒప్పుకున్నారు అంజలి పేరెంట్స్ మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పి వినకపోవడంతో తప్పుకున్నారు ఇద్దరు కలిసి కాపురం చేయడమే కాదు వీలు దొరికినప్పుడల్లా దేశాలు తిరగడం తమ సరస సల్లాపాలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు ఓ నాలుగేళ్ల కిందట ఇద్దరు లవ్ షూట్ పేరుతో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలా పాపులర్ అయ్యారు ఆ తర్వాత సూఫీ అండ్ అంజలి అనే ఓ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి తాము చేస్తున్న షికార్లను కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు నడి రోడ్లో నిలుచుని సరస సల్లాపాలు సాగిస్తూ వాటిని కూడా జనం ముందుకు తెచ్చి పాపులర్ అయ్యారు అదే సమయంలో ఓ మంచి రోజు చూసుకొని మేమిద్దరం ఆడాలమే కానీ స్వలింగ సంపర్కులమంటూ బహిరంగంగా బయట ఓ సెన్సేషనల్ క్రియేట్ చేశారు సరిగ్గా ఓ ఏడాదిన్నర కిందట న్యూయార్క్లోని ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో మేము పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించి స్నేహితుల్ని కొంతమంది బంధువుల్ని కూడా పిలిచి వారి సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నారు ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఓ ఏడాది పాటు ఆ ఇద్దరు ప్రేమ పక్షులు మూడు దేశాలు ఆరు షికార్లు అన్నట్టుగా గడిపేశారు ఇలా వారి ప్రయాణం ఐదేళ్లు పూర్తి చేసుకుంది త్వరలో పెళ్లికి కూడా ఆ లెస్బియన్స్ జంట రెడీ అయింది మరి ఏమైందో ఏమో ఏం జరిగిందో ఏమో అంజలి సూఫీ తమ లవ్ జర్నీకి ఫుల్ స్టాప్ పడిపోయిందని తామిద్దరూ బ్రేకప్ అయిపోయామంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది జరిగిన ఎంగేజ్మెంట్ను జరగవలసిన పెళ్లిని కూడా రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించేసింది ఇక ఎవరి జీవితాలు వారు బ్రతకాలని అలా నిర్ణయించుకున్నట్లుగా చెప్పేసింది దీనికి కంటిన్యూగా సూఫీ కూడా రెస్పాండ్ అయ్యింది తాను అంజలిని ఓ విషయంలో బాగా మోసం చేశానని ఆ మోసమే ఇద్దరిని దూరం చేసిందంటూ నిర్మోహమాటంగా తాను ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టేసింది అయితే ఏం మోసం జరిగింది అన్నది మాత్రం ఇద్దరు బయట మొత్తానికి మొత్తానికి అర్ధంపర్ధంలోని ఓ అడ్డగోలు బంధం తెగిపోయింది ర్స్ స్వలింగ వివాహాలకు న్యాయస్థానం అనుమతించింది వారి నిర్ణయాన్ని తప్పుపట్టలేం కానీ ఇలా ప్రకృతి విరుద్ధంగా ఏర్పడుతున్న సంబంధాలు ఏవి కూడా శాశ్వతంగా మనుగడ సాగించిన దాఖలాలు పెద్దగా తటస్థపడడం లేదు ఇలా ఏర్పడ్డ అనైతిక బంధాలు మధ్యలోనే తెగిపోతున్నాయి సో ఇలాంటి రిలేషన్స్ పెట్టుకునే ముందు ఇవన్నీ శాశ్వతంగా నిలిచేవి కావు అన్నది కూడా యూత్ గుర్తెరగాలని సామాజికవేత్తలు సలహా ఇస్తున్నారు మరి ఈ సలహాలు ఓ విచిత్రమైనటువంటి మత్తులో మునిగిన వారికి ఏం రుచిస్తాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి